గట్టిగా చివరిగా పెద్దగా మనం కాంట్రవర్సీ లేకుండా ఈ మధ్య కాలంలో ఓవైసీ కూడా ఒక స్టేట్మెంట్, ఎక్కడో రాజకీయం ఒక వీడియో చూస్తున్నాను, మా బ్రదర్స్ మీద జైలుకి పంపించే కుట్ర జరుగుతోంది, మా బ్రదర్స్ ఇద్దరిని కూడా, ఆ తర్వాత జైల్లో మమ్మల్ని బంధించి చంపే రకం కూడా ప్లాన్ జరుగుతుందో, పన్నాగం పన్నుతున్నారు కొంతమంది రాజకీయ కుట్రలు అన్నారు. ఎందుకు ఆ మాట ఎప్పుడు ఇంత ఓపెన్ స్టేట్మెంట్ గా బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడి ఎవరైనా హెచ్చరించేటువంటి దాఖలాలు చూసినా ఆయన దగ్గర నుంచి కానీ ఇట్లా భయపడ్డట్టు ఎప్పుడు కనబడలే, ఈ సెంటిమెంట్ ఎప్పుడు స్టేట్మెంట్ చూడలేదు, ఎవరో కుట్ర చేస్తున్నారు, ఎందుకు ఆ రకంగా మాట్లాడి ఉంటున్నా ఒక రాజకీయ నాయకుడు మీరు చెప్తారు? నేను దాని మీద అంత నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిన్న రాజ్యాంగం. ఇవాళ ఎంత గొప్ప దేశం ఇది అని అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి రాజకీయాలు చేసుకునే అవకాశం ఉంది. నేను ఇప్పటి వరకు చూడలే అలాంటివి, అంత ఘోరంగా ఏదో చేసి చేసి ఏదో చేస్తారని. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఎవరిని ఉద్దేశించే చెప్పిండో నాకు తెలియదు, కానీ నేను అట్లా జరుగుతాయని అట్లా జరుగుతున్నాయని మాత్రం నేను నమ్మను. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో ఇవాళ ఏ పార్టీ వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని అధికారాలు వచ్చినాయి, ఏ అణచివేత ధోరణి ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఎందుకంటే నేను దాని మీద అది నమ్మను నేను, కానీ ఆయన మరి ఎవరిని ఉద్దేశించానడో ఆయనకు బాగా తెలుసు అది. నేను నాకైతే నా వ్యక్తిగతంగానైతే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కదా, నేను సమస్యల మీద ఇప్పుడు ఎండగడుతున్నా కదా, మాదేవిలత చెప్తున్నా కదా, నాకైతే ఎక్కడికే నీ ఒత్తిడి అయితే లేదు విన్నారా. అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అది ఆయన వ్యక్తిగతం, నేను ఏమంటున్నా అంటే ఎంఐఎంతో పోరాటం నాదే, వారితో పోరాడే తత్వము, పోరాటే పంద, పోరాటే శక్తి ఎవరికైనా ఉన్నదంటే గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఉన్నది, బీఆర్ఎస్కి ఉన్నది, గ్రౌండ్ తెలిసిన గ్రౌండ్ గ్రౌండ్. ఈమె మా ఇద్దరు ఇక్కడ వచ్చి పడి ఆమె ఏదో సెల్ఫ్ ఇమేజ్ బిల్డప్ చేసుకుంటుంది, అది కేవలం మాటల గారడి. నేను చెప్తున్నా ఉన్నా ఆమె ఒక పెద్ద, చెప్పినా కదా నేను ఆర్టిస్టు, మహానటి అంటారు చూడు, మహానటి. కానీ బీజేపీలోకి ఎవరు లేనట్టు దొరకరన్నట్టు ఈమెను తీసుకొచ్చి పెట్టిరు చూడు. ఇవాళ పార్టీలో కూడా చర్చనీయమ అంశం అయింది, మరి ఈమె అభ్యర్థిత్వము ఇలా పార్టీలో చర్చనీయ అంశమైగా మారిపోయింది. ప్రతి గల్లీలా, ప్రతి టీ స్టాల్ దగ్గర, ప్రతి పొలిటికల్ సర్కిల్లా ఈమెంది అన్నట్టు మాట్లాడుకుంటారు. ఇది మాత్రం నా చూల నిండా అయినా అంతటి గిరే టాక్ నడుస్తుంది, ఈవెన్ మీ మీడియాలో కూడా నడుస్తుంది, మీ మీడియా కూడా మాట్లాడుతున్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక అవకాశం ఇచ్చిన ఒక బీసీ బిడ్డగా 30 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా మన గోషామహల్లో కొంత అనుకున్న స్థాయిలో ఆశించినప్పటికీ టికెట్ రాలేదు, ఎంపీ టికెట్ గా దట్టు ఒక కీలక హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీగా మీకు అవకాశం వచ్చింది. సో వ్యూహం ఏంది, ఎట్లా పోతున్నారు? బ్రదర్, వ్యూహాలు నాకు అవసరం లేదు, నేను ఒకటే చెప్తున్నా, నా పందా అభివృద్ధి పందా, నా పంద డెవలప్మెంట్ పంద. నేనేం చెప్తున్నా ప్రజలకు, అయ్యా మీరు 10 సంవత్సరాలు మా అధికారాన్ని చూసిర్రు, మా యొక్క పార్టీ సంక్షేమాలను చూసిర్రు, మేము పవర్లో ఉన్నప్పుడు ఏదైతే మేము సంక్షేమాలు ఇచ్చినా మీకు అందరికీ తెలుసు, ఇవి ఇవాళ కూడా అవే కొనసాగుతున్నాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇస్తా అని చెప్పింది, ఏమీ ఇవ్వలే, కేవలం ఒక మహిళా బస్సు ప్రయాణం తప్ప ఇంకేమి లేదు, ఇంకా మిగతా 5 గ్యారంటీలు అట్లనే మూలకు పెట్టేసింది. మరి ఇవాళ ఆ సాహసం, అది ఆ 5 గ్యారంటీలు అసలు మనకు ఆచరణకు సాధ్యం కానివి అవి, దాని మీద మీరు ఇలా నమ్ముకొని మీరు ఓటేసిర్రు. సరే ఇప్పుడు లేట్ అయినా కానీ మీరు తెలుసుకున్నారు, మా ప్రభుత్వం ఏదైతే మీకు సంక్షేమాలు ఇచ్చిండ్రో అది గుర్తించండి అని చెప్తున్నాం. వాళ్ళు అంటున్నారు, అవును సార్ మీ ప్రభుత్వం ద్వారానే మాకు ఇండ్లు వచ్చినాయి, దళిత బంధు వచ్చింది, పెన్షన్ ఇవాళ మా ప్రభుత్వం పెన్షన్ కొనసాగుతుంది మీకు తెలుసు అనుకుంటాను, 4000 ఇస్తలేదు, ఇవాళకి కూడా 2000, అది కూడా లేటు, ఒక నెల మీద పడ్డానికి ఇస్తున్నారు. ఇవాళ మా 200 నుంచి 2000 అయిన కేసీఆర్ పెన్షనే నడుస్తున్నది, ఇవాళ అన్నీ మావే నడుస్తున్నాయి పథకాలు. ఇవాళ మేము అంటున్నాం అలాంటి మంచి సర్కారును మీకు మీకు సంక్షేమాలు అందించి మళ్ళీ ఆ సర్కారుని తెచ్చుకున్నాం మనం అని చెప్తున్నాం. లేదు నేనేమంటున్నా ఎరికనా, మాకు ఒక బలం వస్తుంది కదా ఈ 5 గ్యారంటీల మీద, ఈ 6 గ్యారంటీల మీద పోట్లాడే ఒక శక్తి వస్తుంది కదా, ఈ ప్రజలకు పరోక్షంగా న్యాయం చేసే శక్తి మాకు వస్తుంది కదా, రేపు పోయి మేము నిలదీస్తాం కదా, మేము రేవంత్ రెడ్డిని నిలదీస్తాము, ధర్నాలు చేస్తాము, మేము వీళ్ళ గొంతుకై పోరాడతాము,
వీళ్ళ కుటుంబీకునికి ఒక వ్యక్తిగా మేము వాళ్ళకి పోరాడి వాళ్ళకి రావాల్సిన ఏదైతే హామీ ఇచ్చిందో అవి వాళ్ళు అమలు చేసే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి చేయడానికి ఈ బలం మాకు ఉపయోగపడుతుంది. చాలా మంది పార్టీ నాయకులు అనేక పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ లోకి ఇతర పార్టీలకు వెళ్తూనే ఉంటారు కామన్ గా. కేసీఆర్ దినదినాన స్వయంకృత అపరాధం కారణంగా దిగజారిపోయింది అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇది ఇంకోటి, ఇప్పుడు మాధవలత ఎపిసోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఈనాడు మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ చూడండి. ఈయన కూడా మంచి ఏంది అని అంటే ఆమెతో నేను కోలిక లేదు కానీ ఈయన ఏంది అని అంటే ఈయన ఒక మైండ్ గేమ్ స్పెషలిస్ట్. ఇది ఇప్పుడు అందరు స్పెషలిస్ట్ ఉంటారు, ఆయన మైండ్ గేమ్ స్పెషలిస్ట్. ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు కూడా ఆ ట్రాప్లో వచ్చారు, దినదినం అందరు పోతున్నారు కదా. నేను అదే అడుగుతున్నా, నేను ఇప్పుడు ఆ ప్రశ్నకే వస్తున్నా. దానికి నాకు చెప్పండి ఒక 6 పేర్లు చెప్పండి ఎవరు పోయిండు. కేశవరావు పోయిండు, తర్వాత ఇటీవల కాలంలో చాలా మంది ఇంకా. అరే గిట్లనే చెప్తామే, మాధన్ రెడ్డి పోయిండు, నీకు తెలియని రంజిత్ రెడ్డి పోయిండు, ఇవన్నీ పోయి ఎంతమంది అన్న 10 అంకె కూడా డబుల్ డిజిట్ దాటలే. ఈ డబుల్ డిజిట్ దాటని వాళ్ళు పోయిన వాళ్ళను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు అందరి మీద ఎట్లా రుద్దిండంటే పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని, అందరు పోతున్నారు, ఇక అయిపోయింది, దాని గాలి దాని పంక్చర్ అయిపోయింది, అది ఎక్కడ కాకుండా అయిపోయింది, అయ్యో అది మా అసలు ఎట్లా అయిపోయింది అని అంటే మనోవేదనకు గురైంది. అరే ప్రకటించిన వాళ్ళ సొంత నిర్ణయాలు ప్రకటించినాక పోతుంది, ప్రకటించకముందు పోతుంది. పోయినోళ్ళు కదా. నేనేమంటున్నా 80% నాయకత్వం మా దగ్గర ఉండే డబుల్ డిజిట్ కూడా దాటని వాళ్ళు ఇలా పోయి ఉంటే ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు పోతే ఇవాళ ఈ మాఫియా ఇది ఓవర్ చేసారు. ఇది ఒక పెద్దగా ఇది ఒక మాఫియా ఆలోచనలు అన్నమాట. ఏం ఆలోచన, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓ ఇప్పుడు అందరూ ఆయన రేవంత్ రెడ్డి ట్రాప్లోకి వచ్చేసారు. అందుగురించి నేను చెప్తున్నా, ఆయన మైండ్ గేమ్ ఏమైతే ఇప్పుడు కూడా ఒమ్మంటుండు మా నాయకుడు. ఇప్పుడు కూడా ఓన్రి, మీరు పోయేటోళ్ళు ఓన్రి, మీకు ఎవ్వరు ఆపరు, ఎవ్వరు ఆపరు, పోండి అని చెప్తున్నాడు. అదే మాకు ఇవాళ ఓవర్ఫ్లో అయిన పార్టీ ఇది. ఇంతమంది పోయినోళ్ళు ఇప్పుడు ఓవర్ఫ్లో అయ్యి డ్యామ్ కట్టలు కరెక్ట్, అది ఉంటే వాస్తవం నిజంగా. ఇప్పుడు మనము ఒక అంచనా వేసుకుంటాం, ఇప్పుడు అదే సునామీ వస్తే డ్యామ్ దిగిపోవా, ఇది ఓవర్ఫ్లోది ఆలోచన. పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు వచ్చారు మాట్లాడుతూ నిజమైన కార్యకర్తను పట్టించుకోకపోవడం కారణంగానే ఈరోజు బీజేఆర్ఎస్ కి పార్టీ మీరు కాదు ఆ ప్రచారంలో అక్కడ కార్యకర్తలు టాక్ వచ్చిందరా లేదా? ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు పార్టీ ఇంత పెద్దది అయిన తర్వాత ఇప్పుడు పార్టీ తప్పు చేయలేదని ఎప్పుడు అనలే, పొరపాటు చేయలేదని అనలే. కేటీఆర్ గారు టీవీ ముందుకు వచ్చి మాతో కూడా పొరపాట్లు అయి ఉండొచ్చు అని అన్నది. ఇప్పుడు మాకు తెలిసింది, ఇప్పుడు మేము ఇప్పుడు చాలా భద్రంగా చాలా దగ్గరగా ఆలోచన చేసే చేస్తాము, ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అన్నది సరిపోతుంది కదా. ఇప్పుడు నిజం అనేది మనము దాపెట్టలేము, అది చెప్పాలి. మా నాయకుడు ముందుకు వచ్చి చెప్పిండు ఇదంతా ఒకేదో, ఇదంతా ఎపిసోడ్ రేవంత్ రెడ్డిది పార్టీ పని. ఇది ఒకటి ఒక మైండ్ గేమ్ స్పెషలిస్ట్ అంటున్నాం కదా రేవంత్ రెడ్డి. మీ చుట్టూ ఇన్ని గేమ్స్ నడుస్తున్నాయి, బీజేపీ గేమ్ ఆడుతున్నది, రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నాడు, ఇంకేదో గేమ్ ఆడుతున్నాడు. కేసీఆర్ కాస్త అంటే ఏదో సభల సమావేశాలకు వచ్చినప్పటికీ ఆయన వ్యూహాలు ఇంకా కూడా ఏదో కొంత కాంప్రమైజ్ అయిపోయిండు, లేకపోతే కొంత సమయం కోసం చూస్తున్నాడా, ఎందుకు కేసీఆర్ మౌనం కారణం ఏంటిది? మౌనం మంచి మీటింగ్ పెట్టి గట్టిగా కదా, మాకు ఇక్కడ ఈ పాత నగరంలో నాయకత్వాన్ని బలంగా ఉంచడం చెప్తున్నాడు కదా. మేము కూడా ఇప్పుడు మాకు ఒక మాధవీలతకు ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేసిండు, విన్నారా? ట్వీట్ చేసిండు, ఎంత హైప్ అది. అయితే ఇప్పుడు మేమున్నాము, మేము ఎందుకు ఈడ పోరాడుతున్నాము అని అంటే మేము ఏమైంది పోరాడుతున్నాము, అరే మా సేవలు ఉన్నాయి, మా ఎంబడ కలిసి రాండి, మా నాయకత్వం ఉన్నది, మా ఎంబడ కలిసి రాండి అని అంటున్నాం. ఆమె ఆంగులు పెంచుకుంటుంది, ఒక గన్మెన్లను ఒక ఎస్కాట్లను ఇవన్నీ చూపెడుతుంది. ఇప్పుడే ఆమెను కలిసే పరిస్థితి లేదు. ఇక గెలిచినాక ఆమె గెలిచి చాలా దూరం మాట మాట్లాడినా కానీ ఆమె థర్డ్ ప్లేస్, ఆమె రాసుకోండి థర్డ్ ప్లేస్, ఆమె బ్రదర్ థర్డ్ ప్లేస్, రిజల్ట్ తర్వాత మళ్ళీ థర్డ్ ప్లేస్, రిజల్ట్ తర్వాత మళ్ళీ వెళ్తాం థర్డ్ ప్లేస్ నేను చెప్తున్నా, ఇది రాసుకోండి థర్డ్ ప్లేస్ ఆమె. గతంలో భగవంతరావుకు కూడా వచ్చిన ఓట్లు రావు ఆమెకు, ఎందుకంటే ఆమె ఒక ఆర్టిఫిషియల్, షీఈస్ ఆర్టిఫిషియల్, ఆర్ థాట్స్ ఆర్ ఆర్టిఫిషియల్.
ఆమెకి ఏంది అని అంటే కేవలం అట్లా చెయ్యొచ్చు అని ఎవరో మైండ్లో కూర్చోబెట్టారు. మాట్లాడు, ఏదైనా మా ప్రజలు అంటే ఇట్లా విని ఊకుంటారులే, మర్చిపోతారులే, అయ్యా నువ్వు దండుకో, అయ్యా మాటల గారడి చేయి, అలా నువ్వు గుమ్రా చేయి, అలా నువ్వు మాయ మాటలు చెప్పు, మాటకారితనం చూపెట్టు, ఇవన్నీ చేయి, వాళ్ళందరినీ ఎన్నికొస్తారంటారు. ఇవాళ మా హైదరాబాద్ ప్రజలు ఎంత చైతన్యం అంటే, ముందు ఎవరైనా వాళ్ళకి ఇంత హెల్ప్ చేస్తే గడపలో పెట్టుకుంటారు జీవితాంతం. అమ్మ ఆయన చేసిండే, ఆయన చేసిండే అని అంటారు. ఇవాళ వాళ్ళకి మేము గోల్మాలు చెప్తారంటే ఏం చేస్తారు, ఏమి గోల్మాలు. సో ఎన్ని సీట్లు గెలవబోతుంది బీఆర్ఎస్ పార్టీ? మెజార్టీ సీట్లు గెలుస్తాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు, ఇక్కడ 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకరు డబుల్ డిజిట్ అంటారు, ఒకరు డబుల్ సర్కార్ అంటున్నారు. డబుల్ అవన్నీ అనేది మెజారిటీ, మెజారిటీ కదా విజయం. అవును, మెజారిటీ కదా. 17కి ఒక 10 గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్. మెజారిటీ అంటున్న అందరికన్నా అందరితో మెజారిటీ ఎక్కువ అని ఎక్కువ మాదే సంఖ్య ఉంటది. ఫస్ట్ మాదే ఉంటది, ఆ టీవీలో కనిపించేది ఉంటది కదా, అందులో ఫస్ట్ మా సంఖ్య. ఇది కాన్ఫిడెన్సా శ్రీనివాస్ యాదవ్ది పార్టీ పరంగా ప్రేమనా ఓవర్ కాన్ఫిడెన్స్? లేదు లేదు, నేను క్షేత్రస్థాయిలో ప్రచారానికి పోతున్నప్పుడు నేను ప్రజలతో వింటున్న మాటలు, అరే కేసీఆర్ ఇంత బాగా చేసిండు సార్ మాకు నిజంగా, ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు అబ్బా మా ఇంట్లో గ్యాస్ వచ్చి పడుతుంది, అబ్బా మాకు 2500 వస్తాయి, అబ్బా మాకు, అబ్బా మాకు దళిత బంధం మళ్ళీ వస్తుంది, ఎన్నెన్నో అనుకున్నాం సార్, పాత కొత్త ఎన్నో వస్తాయి అనుకుని ఓటేస్తే అతను ఏమి రాకపా, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది కాదు సార్ మా పరిస్థితి అని అంటారు. ఆ మహిళలు అంటున్నారు, నిజంగా చెప్తున్నా, ఇది ఎట్లా అన్నారు మీరే చెప్పండి, ఇప్పుడు ఎట్లా అన్న అనుకుంటుంటారు చెప్పండి. ఏమి ఇచ్చిందని వీళ్ళని పొగుడతారు, ఏం చేసిందని వీళ్ళని ఆదరిస్తారు. ఇవాళ మాకు కదా, మేము కదా హైదరాబాద్లో ఏదన్నా నేను ఏమంటున్నా 100% చేసినాము, మొత్తం ప్రక్షాళన చేసినాము అంటలేను. కేసీఆర్ గారి ఆలోచన వల్ల కొద్దిలో కొద్ది అనే మేలు జరిగింది, ఇది నమ్ముదాం. ఇంకా ఉంటే ఇంకా మేలు జరిగేది. ఎనీవే ఆల్ ది బెస్ట్. హైదరాబాద్ లాంటి ఒక కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గంలో స్పెషల్ గా ఈ రోజు ఇక్కడ రావడం కారణం ఏంటంటే, గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం, ఏదో బీజేపీ జరిగిపోతుంది, ఏదో కూలిపోతుంది, రాలిపోతుంది జరుగుతుంటే, ఎగ్జాక్ట్ గా అనే ఒక ప్రచారం ఏ రకంగా ఉన్నది, అసలు ఏమనుకుంటారు ప్రజానీకానికి? మీరు రాజకీయ విశ్లేషకులుగా, రాజకీయ సీనియర్ నాయకుడిగా మీ నుంచి అభిప్రాయం తీసుకోవడం కోసం మాత్రమే పాయింట్ బ్లాంక్ ఈ ఛానల్ ప్రయత్నం చేసింది. ఎనీవే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. ఇది గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి పాయింట్ బ్లాంక్. థ్యాంక్ యూ.